వీళ్ళు మేడిగడ పోయారు కదా, ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది పాలమూరు ప్రాజెక్టుకు పోయారు. ఇక్కడ వంశీ చంద్రెడ్డి మాబూనార్ ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్కి చెందినటువంటి ఎంపీ అభ్యర్థితో పాటు అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళారట. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. నిజంగా ఆ రోజు పాలమూరు ప్రాజెక్ట్ అని ఎలక్షన్ల ముందు స్టార్ట్ చేసింది కదా, అది ఇంకా కంప్లీట్ కాలే. ఆడ వాటర్ లేవు, ఏం లేవు, ఉంటేనే ఆడంగా ఒక మోటార్ స్టార్ట్ చేసారు. దడాలన అట్లా సినిమా షూటింగ్ ఉంటుంది కదా, ఈ చిరంజీవి ఇంద్ర సినిమా అలా ఇట్లా అంటే వాటర్ వస్తుంది, వర్షం పడ్డట్టు అలా కేసీఆర్ వైస్ స్విచ్ ఆన్ చేసే వరకు ఒక మోటార్ అయితే పనిచేసింది కదా. అది ఆ మోటార్ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు, ఆ ప్రాజెక్ట్ ఏమైంది ఎవరికి తెలియదు, అది అట్లే ఉంటుంది. ఇక పాలమూరు మీద ఆయనకు సవతి తల్లి ప్రేమనే ఉంటుంది. ఒకవేళ పాలమూరులో కనుక ఆయన ఫామ్ హౌస్ ఉండి ఉంటే పాలమూరు ప్రాజెక్ట్ కంపల్సరీ కంప్లీట్ అయ్యేది, నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా కంప్లీట్ అయితే అయ్యేది పాలమూరులో కనుక ఒకవేళ ఆయన ఫామ్ హౌస్ ఉండి ఉంటే. ఎక్కడ మేడిగడ్డ, ఎక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్, ఆయన ఫామ్ హౌస్ దాకా నీళ్ళు వచ్చినాయి మేడిగడ్డకి వెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చి. సరే ఆడ ఆయన దరిద్రానికి ఆడ ఎక్కడైతే స్టార్ట్ చేసినో అది డ్యామ్ అట్లా ఆగమైపోయి ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, కానీ అవన్నీ వేస్ట్. ఇప్పుడు నిజంగా మేడిగడ్డ అనేది కనుక ఒక్కటి పని చేయకపోతే వీళ్ళు చెప్తున్న పెద్ద అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతము, ప్రపంచంలోనే ఇంజనీరింగ్ అద్భుతము. అంటే ఇంజనీరింగ్ అద్భుతం అని ఎందుకంటున్నా అంటే అది ఆ ఇంజనీరింగ్ డిజైన్ చేసింది కూడా మన కేసీఆర్ గారే. ఆయన రాత్రిపూట పండుకున్నాక ఆయనకు కలొస్తుంది ఈ ప్రాజెక్ట్ ఇట్లా కట్టాలి. ఆయన మెదడు రంగరించి కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు తీసుకొచ్చి నిజంగా ఎందుకు కట్టిండో అర్థం కాదు. ఆడ ఉన్న అసలైన మేడిగడ్డనే పని చేయకుండా పోయింది, వీళ్ళు ఎందుకు చెప్పినా ఒకటే. కానీ నిజంగా పాలమూరుకి ఎందుకు నీళ్ళు తీసుకురాలి? మా కేఎల్ఐ అండి, మా దగ్గర ఉంది కేఎల్ఐ. అప్పుడెప్పుడో కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ ఉన్నప్పుడు తవ్వారు, అది వాళ్ళు మోటార్లు తెచ్చేసారు. వాళ్ళు మోటార్లు తెచ్చి స్విచ్ ఆన్ చేసారు, ఆ పాత కాల్వలకు వెళ్ళే నీళ్ళు వస్తాయి. ఇప్పటికీ దానికి లింక్గా ఉన్నటువంటి చిన్న కాల్వలు తీసిన మొకాన పోలే, అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు కదా, ఆల్రెడీ ఉన్నదానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడితే ఆ చుట్టుముట్టు అన్నీ నీళ్ళు వస్తాయి. ఇప్పటి వరకు ఆ కాల్వలు తవ్విన పాపాన పోలేదు, ఎవడు దాన్ని పట్టించుకున్న పాపాన పోలే. ఇక ఆల్రెడీ దాని మానాన అవే ఆ నీళ్ళు ఆ మోటార్లు నడుస్తున్నాయి, అవి వస్తున్నాయి. ఆల్రెడీ అప్పుడు కలగుర్తి కేఎల్ఐ ప్రాజెక్టులో ఒకటి రెండు పంప్ హౌజులు మునిగిపోయి ఆ మోటార్లు ఖరాబ్ అయినాయి. ఇప్పటివరకు ఆ మోటార్లు ఏమైనాయో తెలియదు, ఏమైంది తెలియదు. ఆ మోటార్లు పని చేస్తలేవు ఇప్పటికీ. ఆ నాలుగు మోటార్లు ఏముంటాయి, అందులో రెండే పని చేస్తున్నాయి, రెండు పని చేయకుండా పోయినాయి. దాని మెకానిక్ కూడా చేయించలే మన కేసీఆర్ సార్ పాలమూరు మీద అంత ప్రేమ సార్కు. ఇక దక్షిణ తెలంగాణకు మోసం, ఉత్తర తెలంగాణలో కమిషన్లు. సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటరీ వంశీ చంద్రెడ్డి ఈరోజు అటు వెళ్ళిరాట, వెళ్ళి అక్కడ పాలమూరు ప్రాజెక్టును చూపించారు. అసలు అక్కడ ఏం పని కాలేదని, నిజంగానే అక్కడ మొత్తం పని కంప్లీట్ కాలేదు. ఓన్లీ ఆ డ్యామ్లు అవి కొంచెం కొంచెం వర్క్ కంప్లీట్ అయింది. తొవ్వీరు మోటార్లు అవి ఏదో అంటే ఎలక్షన్ల కోసమని ఆ వర్క్ మాత్రం కంప్లీట్ చేసారు. ఇక్కడ బటన్ ఎత్తే నీళ్ళు దుంకనీకి మాత్రం కంప్లీట్ చేసారు, మిగతాదంతా అట్లే పెండింగ్ ఉంది. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏం చేస్తారో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న, దాని మీద కొంచెం స్పెషల్ శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం దాని మీద కొంచెం ప్రేమ చూపిస్తే పాలమూరు ఇంకా కాస్త డెవలప్ అయ్యే అవకాశం అవుతుంది. ఇక చూడండి ఇక్కడ బాధ్యత